Hi, assalamu alaikum, namaste. I am Dr. Farhana Khanam. Welcome back to my channel, Real Life Food Lo. Iroju diabetic friendly banana milkshake chesi chupistanu. Dantlo no sugar, no milk randi. Nenu ela chesi chupistanu. Meer kuda alage follow cheyandi. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। इधे इंग्रेडिएंट्स अंडी मन की कावाल्सिन अवि नो शुगर अन्यान कदा नो मिल्क अनि चेप्पि इदि कोकोनट मिल्क वाडुतुन्नानु इदि वच्चि फार्म जागरी 30 बेल्लम इदि यूज चेस्तुन्नानु चूडंडि ई बेल्लम की ई बेल्लम डिफरेंस इदि नार्मल बेल्लम इदि फार्म जागरी मनकि वच्चि 2 यालकि बनाना तीसुकुंटानु ఎందుకంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు కదా దానికి నేను ఇది యూస్ చేస్తాను 2 యాలకి బనానా ఇది జవార్ ఫ్లేక్స్ అన్న ఇది రోస్ట్ చేసి వేసుకోవాలి జారీ అంటారు కదా తెలుగులో జారీ ఫ్లేక్స్ దొరుకుతాయి మీకు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు నేను వచ్చి ఇది పంకిన్ సీడ్స్ వాడుతున్నాను ఇది ఓట్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దానికి నేను రోస్ట్ చేస్తున్నాను నేనైతే ఇది ఒక 5 టీ స్పూన్ ఫ్రై చేస్తున్నాను కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను ఈ ఒకరికి చేయాలంటే మీరు 2 టీ స్పూన్ వాడండి చాలు ఇది నేను నలుగురికి చేసుకుంటున్నాను ఒకేసారి ఫ్రై చేసేస్తా ఉన్నాను అలాగే ఇది కూడా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి పంకిన్ సీడ్స్ కూడా రోస్ట్ చేసుకొని మిల్లెట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఓట్స్ అంతా దొరుకుతున్నాయి మిల్లెట్స్ అంటే చాలా మందికి అర్థం కావడం లేదు సిరిధాన్యాలు మిల్లెట్ అంటే నాకు చాలా మంది మా రిలేషన్ ఆంధ్ర నుంచి కాల్ చేసి చెప్తున్నారు మిల్లెట్ అంటున్నావు కదా ఇంకా వాళ్ళకి అవేర్నెస్ లేదన్నమాట మిల్లెట్ అంటే సిరిధాన్యాల్లో ఒక ధాన్యం మిల్లెట్ అంటారు కొర్రలు అండుకొర్రలు అలా అన్నమాట సామెలు ఊదురులు అవి చూడండి ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి నేను చేశాను కదా గోల్డ్ కలర్ లాగా వచ్చాయి చూడండి అలాగే ఇవి ఇక్కడ వేస్తాను చూడండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా హెల్త్ కి మంచిదండి ఇది వాడితే హార్ట్ ప్రాబ్లం కి అంత చాలా మంచిది కోకోనట్ మనకి ఇంత కావాలి ఒకరికి చేయాలి అంటే ఒక 2 పీస్ తీసుకుంటే చాలు చిన్న చిన్న పీస్వి కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి నేను ఎప్పుడు రెడీ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటాను 1 లీటర్ అలా రెడీ చేసుకుంటాను 3 డేస్ వాడొచ్చు మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇది మీకు చూపించాలి కాబట్టి ఫ్రెష్ చేసి చూపిస్తున్నా వాటర్ వేయాలి కొద్దిగా కాటన్ క్లాత్ తీసుకోవాలి దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలి ఎప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను నాకు ఎంత కావాలి అంత వేసుకున్నాను మీరు ఒక 100 ml వేసుకోవచ్చు చాలా ఈజీ అండి కోకోనట్ మిల్క్ చేసుకోవాలంటే ఫ్రెష్ కావాలంటే కూడా చేసుకోవచ్చు మీరు కోకోనట్ మిల్క్ రెడీ చేసుకున్నాను దీంట్లో హాఫ్ వేస్తున్నాను ఇది
త్రీ టీ స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి ఇది కొద్దిగా నానాలి, కోకోనట్ మిల్క్లోనే నానపెడుతున్నాను. ఒకరికైతే ఈ త్రీ టీ స్పూన్ చాలు. ఇది నేను మళ్ళీ చేస్తాను, పిల్లలకి సపరేట్ చేస్తాను. ఇది డయాబెటిక్కి మళ్ళీ వచ్చి డయట్ ఉన్న వాళ్ళకంతా యూజ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ ఇది నానాలి మనకి, దాని తర్వాత మనం మిల్క్ షేక్ ఆరాంగా చేసుకోవచ్చు. చూడండి ఎలా మెత్తగా నానాయో, బాయిల్ చేసే అవసరం లేదు. చూడండి ఎలా మెత్తగా అయితే చాలు. ఇది మిక్సీలో వేసుకోవాలి. మిల్క్ మీకు ఎంత కావాలి అంత వేసుకోవచ్చు. బెల్లం కూడా అంతే, మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను. మా వారైతే కొద్దిగా తక్కువే తాగుతారు వాళ్ళు స్వీటు. 4 ఐటమ్స్ ఉంటే చాలండి మీకు, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇది చిన్న బనానా వాడండి. ఎప్పుడైనా డయట్ చేస్తున్న వాళ్ళు వెయిట్ లాస్కి షుగర్కి ఎంత వాడాలంటే ఇది వాడాలి మీరు. పెద్ద బనానా వాడితే మీకు షుగర్ ఎక్కువైతుంది, మళ్ళీ వెయిట్ లాస్ అయ్యేలేదు. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే మా పేషెంట్లకి ఇలాగే ఇస్తాను, నేను చెప్తాను డయట్. వాళ్ళు చాలామంది యూస్ చేస్తారు, జిమ్కి వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఇదే యూస్ చేస్తే మంచిది. టూ యాలకి బనానా వేసుకున్నాను చాలు. షుగర్ లేకుండా ఉంటే ఇంకొకటి వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసానండి, చూడండి ఇక్కడ మిగిలి ఉన్నింది కదా కోకోనట్ మిల్క్, అది ఇక్కడ వేసాను నేను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మిక్సీ ఇచ్చేస్తే చాలండి గ్రైండ్ చేసుకుంటే. డయాబెటిక్ ఫ్రెండ్లీ డయట్ చేసిన వాళ్ళకి మిల్క్ షేక్ రెడీ. మిల్క్ షేక్ తాగలేము అనుకున్న వాళ్ళకి ఇది ఆరాంగా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను ఫ్రై చేశాను కదా, ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇది పంకిన్వి వచ్చి హార్ట్ ఫంక్షన్కి చాలా మంచిదండి ఇది. ఇది వాడాలి, క్యాన్సర్ కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట ఇది వేసుకుంటే. ఎప్పుడు కాజు బాదం యూస్ చేస్తారు కదా, ఇది కూడా యూస్ చేసేదానికి ట్రై చేయండి. ఇది మెమొరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పిల్లలకి కానీ పెద్దలకి ముసలి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. చూడండి మిల్క్ లేదు, షుగర్ లేదు, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోకి. చాలా బాగుందండి, ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ చాలా బాగుంది. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.